मित्र नमस्कार वेरी गुड ईवनिंग टू ईच वन ऑफ यू फेसबुक लाइव कार्यक्रम चूस्ट अंदर इवाला तेलंगाना राष्ट्रमलो मंत्रुलु बाध्यता लेकुंडा अधिकारान्नी अड्डदिड्डंगा दुर्विनियोगपरुस्तु चिल्लर मर्रलगा व्यवहरिस्तु इवाला ओक नीचत्वानिकी पाल्पडुतुन्नटुवंटि ओक वैखरिनी मी दृष्टिकि तीसुकुरावडं कोसम ई रोजु ई फेस्बुक कार्यक्रमंलो రావడం జరిగింది మిమ్మల్ని అందర్ని కూడా దీంట్లో చూడాలని చెప్పని విజ్ఞప్తి చేయడమైంది ఈ కార్యక్రమం చూస్తున్నట్టుగా మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాను మిత్రులారా మీ అందరికీ తెలుసు గత సంవత్సరం అంటే 2021 జూలై నెలలో తెలంగాణ రాష్ట్ర మంత్రుల క్యాబినెట్ సమావేశం జరుగుతా ఉంటే ఆ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో బ్యాన్ చేయబడ్డటువంటి ఒక గుట్కాను దొంగచాటుగా తింటూ మనందరికీ నగ్నంగా పట్టుబడ్డటువంటి వాళ్ళు ఇద్దరు మంత్రులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టానికి లోబడి పని చేయవలసిన ఇద్దరు మంత్రులు ఒక ఆయన పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకొక ఆయన పెద్దలు సోదరుడు గౌరవనీయుడు గంగుల కమలాకర్ గారు సభ్య సమాజం కూడా కూసింది మనమందరం కూడా అడిగినాం ఈ బ్యాన్ చేయబడ్డ గుట్క మంత్రుల చేతికి ఎట్లొచ్చింది మంత్రుల చేతికి వస్తే పోలీసులు ఎందుకు వాళ్ళపై చర్యలు తీసుకోవట్లేరు మామూలుడు గంజాయ దొరుకుతనో గుట్కా దొరుకుతనో ఇంకోటి దొరుకుతో కేసులు పెట్టేటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీసులు కానీ వీళ్ళ మీద ఎందుకు కేసులు పెడతలేరు అని చెప్పని ఆ రోజు అడగటమైంది అడిగితే తేలుగుట్టిన దొంగల లెక్క నా మంత్రులు మాట్లాడాల నా ప్రభుత్వ పెద్దలు మాట్లాడాల నా పోలీసు వాళ్ళు మాట్లాడాల అదంతా కూడా హాష్ పాష్ లెక్క దాన్ని మొత్తం కప్పి పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేసినారు సమాధానం చెప్పలేదు ఈ నిర్లజ్జతనం ఎంతగా పెరిగిపోయింది అంటే బారాఖూన్ మాఫ్ మేమేం చేసినా చలామణ అవుతుంది మాకు అధికారం ఉంది మేము ఎమ్మెల్యేలమైనాం మేము మంత్రులమైనాం మేము ఏ తప్పు చేసినా కానీ మాకు మమ్మల్ని అడిగేటోళ్ళు లేడు అనేటువంటి ఒక విచ్చలవిడితనంతో ఇవాళ ఇదిగో చూడండి మన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారు మంచిగా కూసోని నింపాదిగా సార్ పత్తాలు ఆడుతున్నాడు జూదమాడుతున్నాడు పేకాట ఆడుతున్నాడు జూదమాడుతున్నాడు పేకాట ఆడుతున్నాడు ఇది న్యాయమా ఇళ్ళలో సాధారణమైన వ్యక్తులు భార్యాభర్తలో పిల్లలో స్నేహితులో చిన్న చిన్న వినోదాల కోసం అని చెప్పని వాళ్ళు టైం పాస్ కోసం అని చెప్పని పత్తాలు ఆడితే పోలీసులు ఇళ్ళలోకి జొరబడి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళను కేసులు పెట్టి జైళ్ళలకు పంపించి నానా ఇబ్బందులకు గురి చేసేటువంటి ఒక పోలీసులు ఎక్కడ ఉన్నారు సార్ అని చెప్పని వాళ్ళని మేము ప్రశ్నిస్తా ఉన్నాం లైసెన్స్ ఇచ్చినరా ఏమన్నా ఎర్రబల్లి దయాకర్ రావు గారికి మంత్రిగా మంత్రులుగా గుట్కా తింటే మీరు కేసులు పెట్టారు మంత్రులుగా పత్తాలు ఆడుతుంటే కేసులు పెట్టారు మన ఈ మధ్య కాలంలోనే చూసినాం మిత్రులారా పేపర్లలో మాదాపూర్ పోలీసులు రైడ్ చేస్తే మంచిరెడ్డి కిషన్ గారితో సహా కొంతమందిని పట్టుకున్నారని కానీ మంచిరెడ్డి కిషన్ గారిని పోలీసులు రాత్రికి తప్పించిండ్రు ఎమ్మెల్యే కాబట్టి మిగతా వాళ్ళందరినీ కేసులు పెట్టి జైళ్లలో పెట్టిండ్రు వాళ్ళని కోట్ల చుట్టూ తిప్పుతున్నారు అని చెప్పని వార్తలు వస్తా ఉన్నాయి ఇది వాస్తవం ఏం కొత్త చట్టాలు కొత్త రాజ్యాంగాలు ఏమైనా తయారు చేసినారా ఏం రాజ్యం ఇది ఏం రాజ్యాంగం ఏం చట్టాలు అనుసరిస్తా ఉంది ప్రభుత్వం అత్యంత దుర్మార్గం ఇది ముఖ్యమంత్రి గారు ఇటువంటి పనికిరాని సన్నాసులందరినీ కూడా మంత్రులుగా చేసినటువంటి ఒక తరుణంలో మంత్రులు చేశాడ పని కూడా ఇవ్వలే ముఖ్యమంత్రి గారు బాధ ఏంటంటే ఆయన పనిస్తే నిజంగానే మరి పేకాడకుండా పనులు చేసినాయేమో
మంత్రులేసి అన్ని కూడా ఆయన నెత్తి మీద పెట్టుకొని అన్ని శాఖలు ఆయన నెత్తి మీద పెట్టుకొని ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని ఆయనే రివ్యూ ఆయనే మార్కెట్ ఆయనే ప్లానింగ్ ఆయనే ఎగ్జిక్యూట్ చేయడం తోటి పని లేక పేకాట రాయలుగా ఈ మంత్రులు మారినరా అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్ మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్లన్నీ మూసేస్తున్నాం అని చెప్పని గొప్పగా చెప్పిండ్రు నిన్న మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఆ ఉదంతాన్ని మీరు ఉటంకించిండ్రు గొప్పగా మేము పేకాట లేకుండా చేసినామని చెప్పని మరి మీ మంత్రాడుతున్న పేకాట ఏంది ఈయనపై ఎందుకు చర్య తీసుకోరు గుట్కాలు తింటే చర్య తీసుకోరు లేకపోతే పేకాడితే చర్యలు తీసుకోరు ఏం రాజ్యాంగం నడుస్తా ఉంది ఇక్కడ ఏమైనా కల్వకుంట రాజ్యాంగం ఏమైనా ఉందా ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం ఉందా కంచె చేను వేసినట్టు మంత్రులే ఈ రకంగా చట్టాన్ని ఉల్లంఘించినట్టయితే నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఆనంద్ గారిని సివి ఆనంద్ గారిని వి హాడ్ లాట్ ఆఫ్ హోప్స్ వెన్ యూ బికమ్ ద కమిషనర్ వై ఇస్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కూతవేటి దూరంలో ఇది జరుగుతున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో సమాచారం ఉంది ఎందుకు పోలీస్ ఇంటెలిజెన్స్ పట్టించుకోవట్లేదు ఎంబడున్న గన్మెన్లంతా ఏం చేస్తా ఉన్నారు ఎందుకు రైడ్ చేయట్లేరు హావ్ యూ గివెన్ ఎ లైసెన్స్ టు దెమ్ అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా పేదోడికి మామూలు పౌరులకేమో ఒక చట్టం మంత్రులకు ఏమైనా ప్రత్యేక చట్టం ఉందా అని చెప్పని ఈరోజు నేను ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను డిమాండ్ కూడా చేస్తా ఉన్నాను ఇటువంటి బూటకపు మంత్రులతోటి చట్టాన్ని తుంగలో తొక్కే మంత్రులతో తెలంగాణ పునర్నిర్మాణం జరగదు బంగారు తెలంగాణ కాదు ఇది కేవలం ఇటువంటి సన్నాసులందరూ కూడా ప్రజలకు మార్గదర్శకమైన మంత్రులు కారు అనేటువంటి ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలా ఇతనికి ఏమాత్రం కూడా మంత్రివర్గంలో కొనసాగించేటువంటి ఒక నైతికత లేదు కాబట్టి ఇతన్ని వెంటనే బర్తరఫ్ చేయాలా ముఖ్యమంత్రి గారు అని చెప్పని డిమాండ్ చేస్తూనే పోలీసులను కూడా మొద్దు నిద్రపోతున్నటువంటి సెలెక్టివ్ పోలీసింగ్ చేస్తున్నటువంటి లెట్ మీ రిపీట్ ద వర్డ్ సెలెక్టివ్ పోలీసింగ్ చేస్తున్నటువంటి పోలీసులు దయచేసి మంత్రులకు ఒక చట్టం సామాన్య జనానికి ఒక చట్టం ప్రతిపక్షానికి ఒక చట్టం అన్నటువంటి ఒక రీతిలో దయచేసి వివరించకండి ఈ మంత్రులు ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారట టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బంజారాహిల్స్లో కూర్చొని పత్తాలు ఆడుతున్నారట మరి ఎవరెవరు ఆ ఎమ్మెల్యేలు ఎవరెవరు మిగతా మంత్రులు వాళ్ళందరినీ కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలా ఇటువంటి చిల్లర పేకాట రాయుళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా అని చెప్పని అటు ముఖ్యమంత్రి గారిని పోలీస్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.